హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను చింతకాయ దోసకాయ పంట పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చింతకాయ ముడి తొక్కుంటుంది కదండి, నేను ప్రిపేర్ చేసి పెట్టాను కదా, అప్పుడు ఒక రకం పచ్చడి చూపించాను మీకు. ఇది దీంతో చాలా రకాలు చేసుకోవచ్చండి. నేను ముందు ముందు వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ముందుగా చింతకాయ ముడి తొక్కు ఒక కొద్దిగా ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న దోసకాయ ముక్క ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టానండి. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి అనేవి తీసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలాగా ఒక చిన్న రోల్ తీసుకున్నానండి. దీనిలో పచ్చిమిర్చి వేసి దంచుకుందాం. బాగా దంచుకోవాలి. మొత్తం అంతా కూడా మెత్తగా దంచి చూపిస్తానండి. ఇలా పచ్చిమిర్చి కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసుకుందామండి. దోసకాయ ముక్కలు వేసుకుని దంచుకోవచ్చు. ఇలా మనం బండతో చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. అన్నీ నేను పచ్చివే వేస్తున్నాను, చూసారు కదా. ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతకాయ ముడి తొక్కుంది కదండి, ఇది వేసేసుకుందాం. ఇది వేసేసుకుని మెత్తగా దంచుకుందాం. ఇలాగా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత దోసకాయ చింతకాయ వేసి దంచుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకుని దీన్ని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. కొత్తిమీర వేసి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసి దంచుకుందామండి. కచ్చపచ్చగా దంచుకోవాలండి ఇవి కూడా. ఉల్లిపాయ కూడా వేసి ఇలా కచ్చపచ్చగా దంచేస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను ఉప్పు వేయలేదు, చూసారు కదా. చింతకాయ ముడి తొక్కులో ఉప్పు ఉంటుందండి, మనం కావాలంటే చెక్ చేసుకుని వేసుకోవడమే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. అంతా కూడా కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి, బాగా మెత్తగా నూరుకోకూడదు. ఇదిగోండి ఇలా అంతా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందామండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేశానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు 1 స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాయండి. సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అన్నీ మనం పచ్చివే వేసామండి. పచ్చిమిర్చి అవి ఏమీ వేసుకోలేదు. ఉల్లిపాయ పచ్చివే వేసాను, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు అన్నీ పచ్చివే వేస్తానండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని 1 నిమిషం ఇలాగ కొంచెం కుక్ అవనిద్దాం. ఇదిగోండి పచ్చివాసన పోయేలాగా 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా దోసకాయ చింతకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి. చింతకాయ ముడి తొక్కు ముందు వీడియోస్లో ప్రిపేర్ చేసి పెట్టానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇలాంటి పచ్చళ్ళు రోట్లో చేసుకుంటేనే బాగుంటాయండి. దీన్ని రోటి పచ్చడి అంటారు. ఇలా చింతకాయతో నేను చాలా వెరైటీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఒకటిగా మీకు పోస్ట్ చేస్తాను. ఇదైతే మటుకు మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.